ఇప్పుడు 40 ఏళ్లు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్య ముందల ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ, సిగ్గుండదు. పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే 40,000తో ఓడిపోయింది, రెండోసారి ఇస్తే 50,000తో ఓడిపోయింది. ప్రజలలో ఉంటే ప్రజలు ఎన్నుకోరా? నిన్ను తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి పీసీసీ అధ్యక్షుని చేశారు. 2004 నుంచి 2014 వరకు నిన్ను మంత్రిని చేశారు. ఇవాళ పొన్నాల లక్ష్మి అయినటువంటి వాడన్న రోడ్డు మీద గుర్తువార్తలో నమస్కారం పెడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ దయ. సత్యముందల ఇదేం రోగమయ్యా? సత్యముందల నిన్ను ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలకు ఓడడానికి ఏం మాటలు, చిల్లర మాటలు?